నేను చెప్పానా కలవదని? ఆఫీస్ లో ఉన్నప్పుడైతే నీతో పనుంది కాబట్టి మాట్లాడిందిరా, ఇప్పుడు తన పని అయిపోయింది, ఇంకా అస్సలు దొబ్బదు. అమ్మా నక్షత్ర, ఒకటి రెండు మూడని అంకెలు లెక్క పెట్టినట్టు అక్కడ మనుషుల్ని లెక్క పెట్టి ఫస్ట్ టార్గెట్ మయూరి మీద ఫోకస్ చేశా, మొత్తానికి ఇంట్లోంచి గెంటేశా. వెరీ గుడ్ అమ్మా. మరి ఆ దుర్గ పరిస్థితి ఏంటి? మయూర్ ఎక్కడికి వెళ్ళిందా అని పాపం అర్థం కాక పిచ్చెక్కిపోయి ఉంటుంది కదా. వెరీ గుడ్ అమ్మా, ఇలాగే ఏడిపించాలి. ఏం ఏడిపించడం మామయ్య, ప్లాన్ మొత్తం రివర్స్ కొట్టింది. అదేంటమ్మా, మళ్ళీ ఈ షాక్ ఏంటి? షాక్ ఇద్దామనుకుంటే రివర్స్ లో నాకే షాక్ కొట్టింది. ఏమైందమ్మా? ఏమవడం ఏంటి మామయ్య? కుంకుమ ముఖం మీద కొట్టించుకొని సాంబార్ నెత్తి మీద పోసుకొని ఆ మయూరిని ఎంత విసిగించాలో అంతా విసిగించి ఫైనల్ గా దాని మనసు ముక్కలు చేసి రాత్రి అది ఇల్లు వదిలేలా చేశాను. పోకిరి కుర్రాలను రోడ్డు మీదకు పంపి దాన్ని టార్చర్ పెట్టేలా చేసి అట్నుంచి అటే పోయేలా చేసి దానికి జీవితం మీద విరక్తి కలిగేలా చేసి శాశ్వతంగా దాన్ని వదిలించుకుందామనుకుంటే మళ్ళీ అది ఇంట్లో అడుగుపెట్టింది మామయ్య. ఏంటమ్మా ఇది, సక్సెస్ అయ్యామన్న సంతృప్తి కొన్ని గంటలైనా లేకపోయింది. ఆ దుఃఖ టైం ఏంటో కాని ఆ ఇంట్లో ఎవరిని ఏం చేయాలనుకున్నా ఏదో ఒక శక్తి అడ్డుపడినట్టు ఇలా జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు మామయ్య, ఆ మయూరి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టడం దాని దురదృష్టమే. ఇప్పటిదాకా మురారిని మర్చిపోమని మురారికి దూరంగా ఉండమని దాన్ని టార్చర్ పెట్టాను. మరిప్పుడు ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయింది. పైగా దానికి ఇంటిల్లిపాది సానుభూతి కూడా చూపిస్తున్నారు. ఇంతవరకు దాన్ని ఎలా అయితే విసిగించానో అంతకంటే ఎక్కువ విసిగిస్తా. మళ్ళీ ఎందుకు ఇంటి గడప తొక్కేనా అని అప్పుడైనా దానికి జీవితం మీద విరక్తి కలుగుతుంది. అలాగేనమ్మా, జాగ్రత్తగా డీల్ చేయి. ఆ దుర్గకు నువ్వేంటో తెలుస్తూ ఉండాలి. మురారికి నీ మీద ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలి. అదే కదా మామయ్య ప్లాన్. అలాగే ఉంటాను. సరేమ్మా ఉంటాను. నేను రానత్తయ్యా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. నేను మురారి బావ కోసమే వెళ్ళాను. అందరి ముందు నువ్వు అన్నది నిజమేనా లేదంటే ఏదైనా దాస్తున్నావా? నిజమే చెప్పానత్తయ్య. మయూరి నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పదు, ఇప్పుడు కూడా అబద్ధం చెప్పలేదు. కానీ ఏదో ఒక నిజం మాత్రం దాచిందని అనిపిస్తోంది. మురారి, పాలు పువ్వులు స్వీట్స్, ఈ ప్రయోగాలేమీ అవసరం లేకుండా నీకేదో అయ్యింది. నా దగ్గరికి రాగానే నువ్వు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు. నీకేదో డిజార్డర్ ఉంది, డిఫెక్ట్ ఉందని సైకలాజికల్ గా నీ మనసులో నా మాటలతో మత్తిచ్చేస్తాను. నువ్విలా బెడ్రూమ్ లోకి అడుగు పెట్టినప్పుడల్లా నిన్ను మత్తులోకి తీసుకెళ్లి ఇలా నిద్రపుచ్చేస్తూ ఉంటాను. ఇది అడ్డం పెట్టుకుని మీ అమ్మకు నరకం చూపిస్తాను. కొత్తగా పెళ్ళైన నీ కొడుకు పడుకుండిపోతున్నాడేంటత్తయ్యా అని ఇప్పుడే ఆ దుర్గ నిద్ర పాడు చేసి అడుగుతాను. తలుపు కొట్టి దుర్గను లేపాలనుకుంటే ఇలా తిరుగుతుందేంటి? అత్తయ్య గారు, ఏంటి
ఇంకా పడుకోలేదా? నేను అదే అడుగుతున్నాను. ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య గారు? నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించా? నేనేం చేశాను అత్తయ్య గారు? మయూరి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి మురారే కారణం అని చెప్తోంది గాని అది మాత్రమే కారణం కాదని నాకనిపిస్తోంది. మీ పిల్లల విషయంలో ఏదైనా కీడు జరగబోతుంది అంటే మీకు ముందే తెలిసిపోతుందంటుంటారు కదా, అలా తెలిసిపోయిందా? మరి మీకేమనిపించింది? వేరే ఏ కారణం వల్ల మయూరి వెళ్ళిపోయింటుంది చెప్పండి అత్తయ్య గారు. కారణం వేరే ఎవరో కాదు, నువ్వేనని నాకనిపిస్తోంది. నేనా? మురారిని ప్రాణంగా ప్రేమించిన మయూరి నిన్ను మురారి పెళ్లి చేసుకుని ఇంట్లోకొచ్చిన రోజే ఇల్లొదిలి వెళ్ళిపోయి ఉండాలి. తర్వాతైనా తన ప్రేమని మర్చిపోలేకపోయి ఉంటే ఇన్ని రోజుల్లో ఏదో ఒకరోజు వెళ్ళిపోయి ఉండాలి. అలా వెళ్లకుండా నేను భావప్రేమని మర్చిపోతున్నానని చెప్పిన మయూరి నిన్న ఇలా వెళ్ళిందంటే దాని వెనక నువ్వే ఉన్నావని నాకనిపిస్తోంది. గ్రేట్ అత్తయ్య గారు, చాలా పర్ఫెక్ట్ గా గెస్ చేశారు. మయూరి వెళ్ళడానికి కారణం నేనే. ఎంత దిగమింగుకున్నా తను మురారిని ప్రేమించిందన్న విషయం తెలిసి నేను ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలను? అందుకే ఆ మయూరిని మానసికంగా హింసించి విరక్తి కలిగేలా చేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాను. కానీ మీ ప్రేమేంటో మీ ఆశీర్వాదమేంటో గాని తను మళ్ళీ వెనక్కొచ్చేసింది. కాని కాసేపు మయూరి ఏమైపోయిందోనని మీరు టెన్షన్ పడ్డారు చూడండి, అల్లడిపోయారు చూడండి. ఆ మూమెంట్స్ నాకు చాలా బాగా నచ్చాయి, నాకు చాలా హాయిగా అనిపించింది. ఏయ్, మురారి గురించి ఆలోచించి ఆగిపోతున్నాను గాని లేదంటే తెలుసత్తయ్యా, నా మెళ్ళో నల్ల పూసలు మంగళసూత్రాలు కనిపించడం వల్లే మీరు ఆగిపోతున్నారని నాకు తెలుసత్తయ్య గారు. కానీ ఒక్క విషయం, మీరు ఎంతసేపు మయూరి మయూరిని ఆలోచిస్తున్నారు కానీ నా గురించి ఆలోచించారా? నా జీవితానికి ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందో తెలుస్తుందా? నీ జీవితానికి ఏమైంది? మీరు శోభన ముహూర్తం పెట్టించిన ఆ మరుసటి రోజే మీ అబ్బాయి గురించి చెప్పాను, మర్చిపోయారా? అందరికీ లేనిపోని అనుమానాలొస్తాయని మా శోభనం జరిగినట్టు తల్ల పూలు ఈ చీర కాస్త నలుపుకొని బయటకొచ్చాను. మీ అబ్బాయిలో లోపముందన్న విషయం మాత్రం నేను కన్ఫర్మ్ గా చెప్పగలను. ఈరోజు కూడా ఈ రాత్రి కూడా అదే పరిస్థితి. రండి చూద్దరు కాని. రండి అత్తయ్య గారు, చూడండి. మురారి మురారి, చూడండి అత్తయ్య గారు, నేను పిలుస్తుంటే మీ అబ్బాయిలో అసలు ఏమైనా చలనం ఉందా? ఉలుకు పలుకు లేకుండా ఎంత మత్తుగా నిద్రపోతున్నారు. మురారి మురారి, ఇలా కాదత్తయ్య. ఇంకాస్త గట్టిగా అరిచినా మురారి లేవడు. మురారి మురారి అని మీరు గట్టిగా అరిస్తే ఈ నాలుగు గుడల మధ్య గుట్టు కాస్త అందరికీ తెలిసిపోతుందని బాధ దిగమింగుకుంటున్నాను. మీ మీద నాకెంత పగ ఉన్నా మిమ్మల్ని ఏదో ఒకటి చేసేయాలని కసున్నా, మురారి విషయంలో మాత్రం నాకు ప్రేమే ఉంది. ఆ ప్రేమతోనే నేను మురారికి దగ్గరవుదామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. మురారి ఇలా మత్తొచ్చి పడుకోవడం ఒక్క రాత్రి కాదు,
ప్రతి రాత్రి ఇలాంటి చేదు అనుభవమే మిగులుతుంటే ప్రతిసారి సిగ్గు విడిచి మీతో ఎలా చెప్పగలను? బెడ్ మీద మల్లెపువ్వులు, నా తల్లో మల్లెపువ్వులు ముళ్ళల్లో గుచ్చుకుంటున్నాయి. కానీ మీరన్నట్టు నా కడుపు పండడం, నేను పాపో బాబును కనడం ఎప్పటికీ జరగదు అత్తయ్య గారు. పెళ్ళైన కొత్త దంపతులు ఏడాది తిరిగేలోపు పన్నెండు బిడ్డనివ్వాలని ఆయన వాళ్ళు కోరుకుంటారు. అలానే మీరు కోరుకున్నారు, ఇందులో తప్పేమీ లేదు. మరి మీ కోరికలు ఆస్తులు ఇక్కడ నెరవేరేలా లేవత్తయ్య గారు. మీ అనుభవంలో చూసిన కష్టాలు బాధలు అన్నీ ఒక ఎత్తు, నా బాధ ఒక ఎత్తు. నేను అందరిలాంటి ఆడపిల్లనే, నాకు నా జీవితం మీద ఆశలుంటాయి. మురారి వస్తాడు, నాతో మాట్లాడతాడు, మురిపిస్తాడు, చేతులు పట్టుకుని నేనే తన సర్వస్వం అంటాడు. కానీ నేను దగ్గరయ్యేసరికి ఇలా నిద్రలోకి జారుకుంటాడు. నేను మీ మీద పగతో మిమ్మల్ని ఏం చేస్తాను? కానీ మురారి ప్రేమే నా జీవితానికి పెద్ద శాపం అయ్యేలా ఉంది. ఈ ఘోరం ఏంటత్తయ్య గారు? నా జీవితంలో ఇక సంతోషం అనేది లేదా? మీ మీద పగ సాధించే ముందే బయటకు చెప్పుకోలేని ఈ బాధతో కొమ్మిలి కొమ్మిలి నేనే చచ్చిపోయేలా ఉన్నాను. అసలు ఈ ప్రశ్నకు బదులేది, నా జీవితానికి అర్థమేంటి? నాకెవరు న్యాయం చేస్తారు చెప్పండి? నిన్ను ఆలోచనలో పడేశాను కదా, ఇంకా అనుభవించు. నీ కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇదేం శాపమని ప్రతిరోజు నువ్వు కుమిలిపోతూ నరకం అనుభవించు. నక్షత్ర,
ఎప్పటిలాగే నేను రాత్రి కూడా నిద్రపోయాను కదా. మామూలు నిద్ర కాదు, 10 స్లీపింగ్ పిల్స్ మింగితే ఎంత మత్తొచ్చి నిద్రపోతారో అంతలా నిద్రపోయావు. నీకెలా జరగడం, నువ్వు పడుకోవడం చూసి నాకు అలవాటైంది కాబట్టి సరిపోయింది. లేదంటే అర్ధరాత్రి అందరి రూమ్స్ తలుపులు కొట్టి నిద్రలేపేదాన్ని. నక్షత్ర, అలాంటి పని మాత్రం ఎప్పుడు చేయకు. మురారి, నీకోసం ప్రాణాలు వదిలేయమంటే వదిలేస్తాను, కానీ నీ పరువు తీస్తానా? నేను అలాంటి పని ఎప్పుడు చేయలేను. నీకేదో న్యూరలాజికల్ డిజార్డర్ ఉందని అనిపిస్తోంది. సైకలాజికల్ స్ట్రెస్ ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది. మెడికల్ టర్మినాలజీలో ఇలాంటి మానసిక స్థితిని ఏమంటారో కూడా నాకు తెలీదు. వెళ్ళి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది కదా. నక్షత్ర, అప్పుడే డాక్టర్ దగ్గరకు వద్దు. ఏమైంది మురారి, ఎందుకు వద్దంటున్నావు? వద్దు నక్షత్ర, ప్లీజ్. అదే ఎందుకు వద్దంటున్నావు? ఇంట్లో ఎవరికైనా తెలుస్తుందని భయపడుతున్నావా? ఏ షాపింగ్కో సినిమాకో వెళ్తున్నామని చెప్పి వెళ్దాం మురారి, తప్పేముంది? మనమేమీ తప్పు చేయట్లేదు కదా. అబద్ధం చెప్పడం కూడా తప్పని అనిపిస్తుంది నక్షత్ర. అయితే నీకు ఇలాంటి ప్రాబ్లం ఉందని నేను నెమ్మదిగా మీ అమ్మతో చెప్పనా? వద్దు నక్షత్ర, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మని మనం బాధ పెట్టొద్దు. నాకు కాస్త టైం ఇవ్వు, ఆలోచించుకోనివ్వు. నీ బాధ భయం అర్థమవుతుంది మురారి, కానీ మరీ ఆలస్యం చేస్తే ఈ ప్రాబ్లం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. కొద్ది రోజులు నాకు టైం ఇవ్వు నక్షత్ర, అప్పుడు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవుతాను. నా ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అలాగే మురారి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా. ఈ భయం, ఈ టెన్షన్ నీ ఫేస్లో అస్సలు కనిపించనివ్వకు, సరేనా? మనం సంతోషంగా ఉన్నామని ఇంట్లో అందరూ అనుకోవాలి. మురారి, కాఫీ తీసుకో. నీలో నీకిక్కడ మానసిక యుద్ధం. నీకు ఏమవుతుందోనని మీ అమ్మ దుర్గకు మానసిక నరకం. రెండూ బ్యాలెన్స్ అయ్యాయి. వీణ్ణెంత పిచ్చివాణ్ణి చేస్తే ఆ దుర్గకు అంత పిచ్చెక్కుతుంది. మరి ఈ భవానీ కూతురు పగంటే అంత తేలిక వదిలిపెడుతుందా? ఏమవుతుంది నక్షత్ర అన్నట్టు నాకేమైనా న్యూరాలజికల్ డిజార్డర్ ఉందా? నేనెందుకు ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను? నక్షత్రతో సంతోషంగా ఉండాలనుకున్న ప్రతిసారి నాకు ఎందుకు ఇలా అవుతుంది? చూడండి అత్తయ్య గారు, నేను పిలుస్తుంటే మీ అబ్బాయిలో అసలు ఏమైనా చలనం ఉందా? ఉలుకు పలుకు లేకుండా ఎంత మత్తుగా నిద్రపోతున్నారు. ప్రతి రాత్రి ఇలాంటి చేదనుభవమే మిగులుతుంటే ప్రతిసారి సిగ్గు విడిచి మీతో ఎలా చెప్పగలను?
మురారికి ఎందుకిలా అవుతుంది? దీనివల్ల మానసికంగా మురారి ఎంత నరకం అనుభవిస్తున్నాడో. వాడితో ఈ విషయం నేను ఎలా మాట్లాడగలను? వాడికి ఎలా ధైర్యం చెప్పగలను? భగవంతుడా, మొదలైపోయిందమ్మా. కోడలిగా దుర్గ కళ్ళ ముందే తిరుగుతూ ఆ దుర్గను మానసికంగా ఎలా కుంగదీస్తున్నానో చూస్తున్నావా? ఆ మనిషికి ఎంతో ప్రాణమైన కొడుకును ఒక మానసిక రోగిగా మార్చి తల్లి కొడుకులిద్దరికీ ప్రశాంతత లేకుండా చేస్తున్నాను. ఇది కదమ్మా నువ్వు కోరుకుంది? ఆ దుర్గ జీవితంలో ఇక ప్రతిరోజు ఇలాంటి రోజే అవుతుంది. ఇంతకంటే నరకం అనుభవించేలా చేస్తూనే ఉంటానమ్మా. అక్క, నువ్వు సాధించాల్సిన పగ నీ చావుతో అంతమైపోలేదక్క. నా మేనకోడల రూపంలో బతికే ఉందని ఆ దుర్గకు అర్థమైపోయింది. ఆ దుర్గ కుటుంబం నాశనం కావడమే మనకు కావాలక్క. అప్పుడే నీ రుణం మేం తీర్చుకున్నట్టు, నీకు ఆత్మశాంతి చేకూర్చినట్టు. ఇలాంటి వాళ్ళు డాక్టర్లైతే ఇంజనీర్లైతే మనకెంటి ఉపయోగం? ప్రతిఫలం ఆశించి సాయం చేస్తే అది సాయమే కాదు. ఆ అమ్మాయి డాక్టర్ అయితే చాలా మందికి వైద్యం చేస్తుంది. నాకు ఆ సంతృప్తి చాలు. సంతృప్తి కోసం ఇలా ఊళ్ళో వాళ్ళందరికీ సాయం చేస్తూ పోతే చివరికి ఇంట్లో ఏమీ మిగలదు. ఆలోచించుకోండి. ఇంకేం మాట్లాడుకు, అడబెటివు. కెన్ వి మీట్ వన్స్? అబ్బో, నా తెలుసు, కలవదురా. కలుస్తుంది. కలదు. కలిస్ పోయిందా? నేను చెప్పానా కలవదని? ఆఫీస్లో ఉన్నప్పుడైతే నీతో పనుంది కాబట్టి మాట్లాడిందిరా. ఇప్పుడు తన పని అయిపోయింది, ఇంక అస్సలు దొబ్బదు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.